విశాఖ ఏజెన్సీ పెదబైలు మండల రోడకోట్లో గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న శిశు మరణాల విషయమై వరుస కథనాలకు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ కాంతిలాల్ దండే గ్రామాన్ని సందర్శించి పసిపిల్లలు ఎలా మృత్యువాత పడుతున్నారో ఇప్పటివరకు ఎంతమంది మృతి చెందారో స్థానిక వైద్య సిబ్బందికి మృతి చెందిన పిల్లల తల్లిదండ్రులకు పూర్తి వివరాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఐటీడీఏపీఓ రాణంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ పసిపిల్లలు మృత్యువాత పడుతున్నారని తమ దృష్టికి వచ్చిన తర్వాత రోడకోటలో 30 లక్షలతో బర్త్ వెయింటింగ్ హాల్, 30 లక్షలతో డాక్టర్ క్వార్టర్స్, 25 లక్షలతో నర్స్ క్వార్టర్స్, 10 లక్షలతో ఆర్వో ప్లాంటేషన్, 15 లక్షలతో బ్రిడ్జి మరియు గ్రామానికి బస్ షెల్టర్, పిహెచ్సికి అదనంగా ఒక అంబులెన్స్ కూడా మంజూరు చేయడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి శిశు మరణాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని, ఇక్కడ పనిచేసే అంగన్వాడీ సిబ్బందికి పౌష్టికాహారం ఎలా అందించాలో కూడా చెప్పడం జరిగిందని, కావున గ్రామ ప్రజలు ఎవరూ భయాందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. जो रोडकोट ग्राम सदर्शन मन सेक्रेटरी ट्राइबल वेलफेयर श्री कांतिलाल दंडे सार राव जी सार मत असल इकड़ जो परस्तने क्षेत्रस्थाई परशील आलोचन तो मर इ सदर्शन जी मर इकड़े लोकल एवरते చెనిపేరో వాళ్ళ తల్లులతో ఆ బిడ్డల తల్లులతో మాట్లాడడం కూడా జరిగింది. కొన్ని వివరాలు సేకరించడం జరిగింది. సో ఇప్పటి వరకు మనము ఇష్యూ మన దృష్టికి వచ్చిన తర్వాత మనం ఇంతవరకు బర్త్ వెయిటింగ్ హాల్ రోడకోట్లో కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక 30 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అట్లాగే డాక్టర్స్ క్వార్టర్స్ మరో 30 లక్షలు, అట్లాగే నర్సెస్ క్వార్టర్స్ మరో 25 లక్షలు, అట్లాగే ఆర్వో ప్లాంట్ వాటర్కి సంబంధించిన ఇష్యూ ఉందని ఆర్వో ప్లాంట్ కూడా 10 లక్షల రూపాయలతో పెట్టడానికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే బ్రిడ్జ్ గురించి సర్పంచ్ గారు చెప్పారు, అది కూడా 15 లక్షలు పెట్టడం జరిగింది. అట్లాగే బస్ షెల్టర్ ఒకటి పెట్టడం జరిగింది. అట్లాగే అడిషనల్గా ఒక అంబులెన్స్ కూడా కలెక్టర్ గారు శాంక్షన్ చేశారు. మనకి అడిషనల్గా అంబులెన్స్ పెట్టాము. అట్లాగే మరి ఒక అడిషనల్గా ఒక ఏఎన్ఎంను కూడా మరి వేయడం జరుగుతుంది. మరి దీంతో పాటు డ్రైనేజ్ అన్నారా, డ్రైనేజ్ కూడా త్వరలోనే ఈ ఆర్డబ్ల్యూఎస్ ద్వారా మరి ఎస్టిమేషన్ తెప్పించుకొని అది కూడా చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా ఎటువంటి మరణాలు సంభవించకుండా, ఎటువంటి ఇష్యూస్ లేకోకుండా అన్ని రకాల పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాము. ఇద్దరు డాక్టర్లు కూడా చెప్పాము, ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ తప్పనిసరిగా సందర్శించాలని. అట్లాగే సిడిపిఓని, అట్లాగే ఇక్కడ ఉన్న అంగన్వాడీ ఆయా వర్కర్ని కూడా చెప్పడం జరిగింది. ఫీడింగ్ ఎట్లా ఇవ్వాలి, పిల్లల్ని ఎట్లా ఇచ్చేయాలి అనేది కూడా, అట్లాగే ఏఎన్ఎంని కూడా ప్రాపర్గా గైడ్ చేయడం జరిగింది. అట్లాగే మరి కేజీహెచ్ నుంచి ఒక డాక్టర్ టీమ్ కూడా వచ్చింది, వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అట్లాగే ఇక్కడ నుంచి వీళ్ళందరినీ కూడా టెస్టింగ్ కూడా పంపిస్తాము. ప్రెగ్నెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పాడేరులో కానీ, వాళ్ళు ఎక్కడ బిల్లింగ్ అయితే అక్కడ మన బర్త్ వెయిటింగ్ హాల్లో కూడా పెడతాము, క్లోజ్గా మానిటరింగ్ చేస్తాము. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి చిన్నపిల్లలందరినీ కూడా క్లోజ్గా మరి మానిటరింగ్ చేసి ఎక్కడ ఇష్యూస్ వచ్చినా ఇమీడియట్గా సెకండ్ అంబులెన్స్ ఇక్కడే ఆల్ ద టైమ్స్ ఉండేటట్టు చేస్తాము. ఈ రకంగా అన్ని రకాల చర్యలు, పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాము. దయచేసి గ్రామస్తులు కానీ ప్రజలు కానీ ఎవరు భయాందోళన పడకండి. మేము గవర్నమెంట్ మీ కొరకు ఉంది, అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటున్నాము.